ప్రతినిధి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రతినిధి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఉన్నారు మోతీనగర్ కార్పొరేటర్ సయ్యద్బాబు. నమస్తే అండి. సయ్యద్బాబు గారు చెప్పండి, 100,000 ఓట్లు ఉన్న పెద్ద డివిజన్కి మీరు ప్రతినిధి అయ్యారు, మీరు ఎన్నిక కాగానే మొదట ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏంటి? అంటే డివిజన్లో చాలా పెద్ద పెద్ద ప్రధాన సమస్యలు ఉండే. ముందు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేకుండే, కొన్ని బస్సీలలో 6 ఇంచుల పైపులు, కొన్ని బస్సీలలో 8 ఇంచుల పైపులు ఉండే, అపార్ట్మెంట్లు విపరీతంగా పెరిగిపోయి ఉండే మోతీనగర్లో, పాండ్రంగనగర్లో అండ్ గాయత్రి నగర్, వివేకానంద నగర్ ప్రాంతంలో. అలాంటి ప్రాంతాలలో కంపల్సరీ డ్రైనేజ్ సిస్టము మార్చవలసిన అవసరం ఉందని ప్రత్యేకించి చేసి, ఇప్పుడు మొత్తం డివిజన్లో 90% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను మొత్తం మార్చినాము. ఎక్కడైతే 1 ఫీట్ పైపులు వేయాలో అక్కడ 1 ఫీట్ పైపులు వేసాము. ఎక్కడైతే ప్రధానమైనటువంటి రోడ్లలో 1.5 ఫీట్ పైపులు కావాలంటే అక్కడ పైపులు వేపించాము. ప్రధానమైన సమస్య డ్రైనేజ్దే ఉండే, ఎప్పుడు చూసినా నీళ్లు రోడ్ల మీద ప్రవహించడం. అది నేను గెలిచినప్పుడు, నేను పార్టీలో అప్పుడు నేను ఎలక్షన్లో ప్రచారంలో పోయినప్పుడు గమనించాను. దాన్ని బట్టే నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కోసం మీరు ఎట్లాంటి కృషి చేశారు? అధికారులకు ఒప్పియడం ప్రధానమైన సమస్య. నాకు ఇచ్చే బడ్జెట్ 1 కోటి రూపాయలు మొదటి సంవత్సరం అవి సరిపోవు. నాకున్నాయి 70 కాలనీస్ ఉన్నాయి. ఆ 70 కాలనీలలో చేయాలి అని అంటే ఈ 1 కోటి రూపాయలు సరిపోదు. కాబట్టి ప్రధానంగా కృష్ణబాబు గారిని కమిషనర్ గారు ఉన్నప్పుడు మన ఏరియాకు తీసుకొని చూపెట్టడంతో ఆయన కొద్దిగా రియలైజ్ అయ్యారు. అంటే చేయవలసిన పనులు ఏమైనా ఉంటే మనం తప్పకుండా చేద్దాం, ప్రజలకు చేద్దాం అనే భావనతో వచ్చారు, చేశారు. చాలా మంచి ఫండ్స్ ఇచ్చారు, మంచిగా డెవలప్మెంట్. డ్రైనేజ్ విషయంలో మాత్రం ఏమాత్రం నింద చేయవలసిన అవసరం ఏం లేదు. అది బస్ కాలనీలో డివిజన్లో కూడా మా అందరికీ సాటిస్ఫైగా ఉన్నారు. దాంట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఎలక్ట్రిసిటీ విధి దీపాలు కూడా మీరు కృషి చేశారు. అంటే ఎలక్ట్రిసిటీ విధి దీపాలు అంతకుముందు ట్యూబ్ లైట్స్ ఉంటుండే, ఆ ట్యూబ్ లైట్స్ ఎక్కడ వేస్తారు ఏం చేస్తారు అనేది తెలియకపోతుండే. ఆ సిస్టాన్ని మొత్తం మార్చాలనే ఒక ఉద్దేశంతో అప్పుడు కమిషనర్ గారితో మాట్లాడేసి మొత్తం టోటల్గా డివిజన్లో 100% డివిజన్లో ట్యూబ్ లైట్ సిస్టమ్ లేకుండా ఎస్వి ల్యాంప్స్ సిస్టమ్ మొత్తం చేపించడం. మొత్తం విధి దీపాలతో ఉంది అంటారు. మొత్తం టోటల్గా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, టోటల్గా విధి దీపాలతోటి ఈరోజు మోతీనగర్ డివిజన్ ఉన్నది. దాంట్లో ఏమాత్రం అది ఏం లేదు. ఓకే, మోతీనగర్ పెద్ద డివిజన్గా ఉంది, పెద్ద డివిజన్కి బస్ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఫెసిలిటీస్ ఎట్లా కల్పించారు? అంటే బస్ స్టాఫ్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. మోతీనగర్లో ఒకటి, కబీర్నగర్ బస్ స్టాప్ పాండ్రంగ నగర్ దగ్గర ఉంది. అయితే మోతీనగర్ జంక్షన్లోనే పెట్టాలి అని కొంతమంది డిమాండ్ చేసారు. నేనేమన్నానంటే మోతీనగర్ జంక్షన్లోనే చెప్పకండి, జంక్షన్ ఉన్న నుంచి ఒక 100 మీటర్లు 200 మీటర్లు పక్కనే వేయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేది నా వాదన ఉండే. మోతీనగర్ జంక్షన్లోనే వాళ్ళు పెట్టాలి అని అంటే సరే అధికారులు ఎట్లా చెప్తే అట్లా చెప్దామంటే అధికారులు కూడా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసి లేలే జంక్షన్లో పెట్టేది లేదు, అది ఖచ్చితంగా దాంట్లో మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్టాలి అనేది వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. అదొకటే పెండింగ్ ఉన్నది, మిగతా అన్ని చాలా బాగున్నాయి మనకు డివిజన్లో. మనకు ఓకే, రైట్. ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, జై తెలంగాణ, ఎవరు మాట్లాడుతున్నారు? యాదగిరి గారు చెప్పండి. ఇప్పుడు ఇది రోడ్డు, అది డిస్టెన్స్ పెద్దగా పెంచుతామని చెప్పారు కదా, అది ఎక్కడ వరకు వెళ్తుందని ఐడియా ఉందా? అంటే ఏ రోడ్డు చెప్పలేదు. ఇప్పుడు బోరబండ నుంచి అక్కడ పర్వతనాడు దిక్కు ఉంది కదా సార్, బోరబండ నుంచి అంటే అదంతా ఇరుకు ఇరుకుగా ఉంది కదా, వెడప్ చేస్తామని చెప్పేసి మాస్క్ ఇట్లా పెట్టారు. అది బోరాబండ నుంచి పర్వత నగర్కు 2 దారులు ఉన్నాయేమో, ఒకటి అల్లాపూర్ వయా, ఒకటేమో సైడ్ 3 నుంచి పోయేది ఉంది. అయితే మీట్లో చేసి మాట్లాడండి. ఇప్పుడు బోరాబండ నుంచి అల్లాపూర్ వయా, మన వివేకానంద నగర్ నుంచి పర్వత నగర్కు ఒక రోడ్డు ఉంది, అలాగనే బోరాబండ అండ్ సైట్ 3 నుంచి ఒక రోడ్డు పోతుంది పర్వత నగర్. అయితే ఈ రెండుట్లో ఏ రోడ్ అడుగుతారో నాకు తెలియదు. ఒక రోడ్ మాత్రం అదే, అది మీ పేర్లు కరెక్ట్ గా చెప్పలేకపోతారు. రోడ్ పేరు చెప్పండి. అదే గారు, శివాజీ నగర్. ఓకే, అది ఆ శివాజీ నగర్ లో నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా అది రోడ్ వెండింగ్ చేయాలనేది మేము పెట్టాను. అయితే అక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే బోరాబండ డివిజన్, బోరాబండ డివిజన్ లెక్కెలు కూడా పోవాలి. నాది ఒక్కటి చేస్తే కుదరదు. అది మా శివాజీ నగర్లో మేమందరం రెడీ అయ్యాము, మా డివిజన్ నుంచి పబ్లిక్ కూడా రెడీ అయింది, మేము రోడ్డు వైండింగ్ చేస్తానికి సిద్ధంగా, మేము సహకారం చేస్తానికి. కానీ బోడబండ ప్రాంతంలో అక్కడి కార్పొరేటర్ గారు వాళ్ళు కొద్దిగా
వెనకాల చేసిర్రు కాబట్టి అది కొద్దిగా పెండింగ్లో పడిపోయింది. అది అంటే దానికి దానికి అంచనాలు కూడా కాలేదు, దానికి మార్కింగ్ కూడా చేయలేదు. ఓకే రెడ్డి అదే గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పండి, రోడ్డు ప్రాబ్లమ్స్ కోసం ఎట్లాంటికి వచ్చేసారు మీరు? అంటే ప్రధానంగా రోడ్లు చిన్న రోడ్లు ఉండే, మోతీనగర్లో మన కబీర్ నగర్ బస్ స్టాప్ నుంచి మోతీనగర్ జంక్షన్ వరకు, దాన్ని కూడా కృష్ణబాబు గారికి చెప్పి ఒప్పించి దానికి కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయించేసి అది ప్యూర్లీగా పెద్ద రోడ్డు చేయించాం. మధ్యలో డివైడర్ కూడా పెట్టించాను. అలాగనే పాండ్రంగ నగర్లో కూడా చాలామంది 100 ఫీట్ రోడ్డును ఆక్యుపై చేసుకొని షాప్స్ అవి పెడుతుండే, దాన్ని కూడా వెడల్పు కార్యక్రమం చేయించి అది కూడా 50 లక్షలతోటి అది కూడా వెడల్పు చేశాము. అలాగనే ఈ హేమావతి నగర్ నుంచి మోతీనగర్ జంక్షన్ వరకు కూడా అది రోడ్డు సక్రమంగా లేకుండా ఫుట్పాత్స్ లేకుండా ఇక్కడ అవన్నీ కూడా ఫుట్పాత్స్ రోడ్స్ వెడల్పు చేయడం జరిగింది. అలాగే అల్లాపూర్ నుంచి పర్వత నగర్ వరకు బీటీ రోడ్డు కూడా వేయడం జరిగింది. సరే అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో ఆ రోడ్డు నిలకడగా లేకపోయింది. అది గమనించి ఇప్పుడు సీసీ రోడ్లు అవసరం ఉన్న జగలో సీసీ రోడ్లు రోడ్లన్నీ చెరువులుగా మారే పరిస్థితి ఏర్పడింది. అంటే వర్షము వచ్చినప్పుడు రోడ్లు చెలగడినప్పుడు భారీగా వర్షాలు వస్తే మనం ఎవరు ఏం చేయలేము, కానీ ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంటే అక్కడ కంపల్సరీ నీళ్ళు పోతాయి. కానీ ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తుందో అక్కడ మాత్రం మనం బీటీ రోడ్లు వేయకుండా సీసీ రోడ్లకే ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. ఎక్కడైతే నీళ్ల ప్రవాహం లేదో, నీళ్ళ తగిలి లేదో, అక్కడ మనం బీటీ రోడ్లు వేసుకోవడమే ఉత్తమం. ఓకే రైట్. సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? నేను సీసీ రోడ్లు ప్రధానంగా స్లమ్స్ ఏరియాలో అందరూ సీసీ రోడ్లకే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. కాబట్టి సీసీ రోడ్లకు చాలా ఫండ్స్ మేము కేటాయించడం, దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు పర్వత నగర్లో టోటల్లీ సీసీ రోడ్స్ వేసినాం. అంటే మా జిహెచ్ఎంసి పరిధి మా ఇప్పుడు నా మోతీనగర్ డివిజన్లో అతిపెద్ద స్లమ్ పర్వత నగర్. టోటల్గా పర్వత నగర్లో నేను గెలిచినప్పుడు సదుపాయాలు లేవు ఏమి ఇవ్వాలకు. నేను వచ్చిన తర్వాతనే వాటర్ లైన్లు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ మొత్తం టోటల్గా చేపించి పెట్టాను పర్వత నగర్లో. అక్కడ సీసీ రోడ్లు చాలా చేయించాము. వివేకానంద నగర్లో సీసీ రోడ్లు చేయించాము, గాయత్రి నగర్లో సీసీ రోడ్లు చేయించాము, పద్మావతి నగర్లో సీసీ రోడ్లు చేయించాము, అండ్ ఇప్పుడు కబీర్ నగర్ అండ్ బబ్బుగూడలో కూడా ఇప్పుడు 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు సీసీ రోడ్లు ప్రధానంగా ఎక్కడైతే సీసీ రోడ్లు అవసరం ఉన్నదో సీసీ రోడ్లు అక్కడనే ప్రాధాన్యత ఇచ్చాము, ఎక్కడైతే బీటీ రోడ్లు ఉన్నదో అక్కడ మేము బీటీ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాము. త్రాగునీరు కోసం మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? తాగునీటికి మాకు ప్రధానమైన సమస్య తాగునీటి ఉండే, అంటే 100 గజాల్లో అప్పుడు మనకు ఒక కుటుంబం సరిపోయేంత ఇల్లు ఉండే అప్పుడు దాన్ని బట్టి ఆ నీళ్లు సప్లై వాళ్ళు ఇంటికి తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు 3 ఫ్లోర్లు అదనంగా కట్టుకోవడంతో కొద్దిగా వాటర్కు ఇబ్బంది అయింది. వాళ్ళు ఎంత స్థలంలో ఉన్నారో అంతే స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడంతో వాళ్ళకు బోర్ వేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పరిస్థితుల్లో మరి పక్కన బోర్ లేపించి అక్కడ వాళ్ళకు బోర్ వాటర్ కూడా సదుపాయం చేయించడం జరిగింది. కానీ కమిషనర్ గారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు మాకు కొద్దిగా ఆయన నిర్ణయాలు కొద్దిగా మాకు కొద్దిగా బాధ కలిగించాయి. అది ఏంటంటే ఓన్లీ స్లమ్స్లోనే బోర్లు వేయాలి, అండ్ ఎక్కడైతే స్లమ్స్ లేదో అక్కడ బోర్లు వేయకూడదు అనేది ఒకటి పెట్టారు. అది కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి దాన్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో ఆలోచించవలసిన అవసరం ఉంది. మంజీరా వాటర్ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మంజీరా వాటర్ నా దగ్గర టోటల్గా 100% ఫుల్ఫిల్ అయ్యి ఉన్నది. 100% అయితే భరత్నగర్లో అది కొద్దిగా ఫ్లోటింగ్ ఎక్కువడానికి పెద్ద పెద్ద పైప్ లైన్లు మేము వేయించడం జరిగింది, భరత్నగర్లో వేయించడం జరిగింది. అలాగనే మా దగ్గర మోతీనగర్కు, అవంతినగర్ అవంతినగర్ తోటకు, బబ్బుగూడ కబీర్ నగర్కు, స్నేహపురికి వాటర్ సప్లై సరిగా లేకపోవడంతో ఇక్కడ నుంచి జనప్రియ వాళ్ళకు ఎర్రగడ డివిజన్కి ఇవ్వడంతో మాకు కొద్దిగా ఇబ్బందులైనాయి. ఇప్పుడు జనప్రియది సపరేట్గా చేసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ సమస్య కూడా మాకు రాదు. అయితే ఆల్మోస్ట్ 100% నా దగ్గర వాటర్ లైన్ వేసి ఉన్నది, మొత్తం డివిజన్ మొత్తం అయిపోయింది. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఎవరైతే 100 గజాలలో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు ఈ బోర్ నీళ్ళు సరిపో ఈ మంజర నీళ్ళు సరిపోవు కాబట్టి బోర్ నీళ్ళ మీద ఆధారపడినప్పుడు వాళ్ళకు పక్కన బోర్ వేపించేసి వాళ్ళకు ఏ విధంగానైనా నీళ్లు సప్లై చేసే ఉపాయం ప్రభుత్వం చేయాలి. అది జిహెచ్ఎంసి కమిషనర్ గారు కూడా ఆలోచించాలి అలా అంటే, ఎందుకంటే 200 గజాలు ఇండ్లు ఉన్న వాళ్ళు వేసుకోగలుగుతారు, 100 గజాలు ఇండ్లు ఉన్న వాళ్ళు వేసుకోవాలంటే రోడ్డు మీద వేసుకోవాలి. మళ్ళీ అవన్నీ రోడ్డు మీద అయితే మున్సిపాలిటీ ఏనియదు, మరి అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. రైట్. పరిశుద్ధ పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు ఎట్లాంటి చొరవ తీసుకుంటారు? పరిశుద్ధ పరిస్థితి ఉదయం 6:00 కే నేను బయలుదేరుతుంటాను. నేను బయలుదేరుతుంటే చూస్తుంటాను
సరే, వాళ్ళ సిస్టమ్ను ఒకటేసారి చేంజ్ చేయాలంటే ఒక కార్పొరేటర్గా మనం చేంజ్ చేయలేము. కానీ నా డివిజన్ మట్టుకు నేను వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు చేస్తారు, ఏ వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయకూడదు అనేది నేను చేశాను. చాలామంది ఇల్లు గల వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు బాగా గడుగుతారు, ఆ రోడ్లన్నీ ఆ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చి రోడ్లన్నీ డ్యామేజ్ బీటీ రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి దానికి కొద్దిగా నేను స్ట్రిక్ట్గా చెప్పాను అధికారులకు కూడా, శానిటేషన్ వాళ్ళకు కూడా చెప్పాను, అది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మనకు నీళ్ళు వచ్చి మనకు డ్యామేజ్ కాకూడదు. శానిటేషన్ ఇస్ పర్లేదు, బాగానే జరిగింది, దానికి మనం వాళ్ళ మీద చెప్పుకోవడానికి ఆస్కారం ఏం లేదు. ఓకే, రైట్. బోరబండ నుంచి బొబ్బిగూడకు వెళ్ళే రోడ్లో కింద మొత్తం మురికి నాళ్ళలు ఉన్నాయి, అవి మీరు ఎందుకనే సెట్ చేయలేకపోయారు? అంటే రోడ్లో కాదు, అది ఒక నాళ అనేది బోరాబండ నుంచి బొబ్బుగూడ రైల్వే బ్రిడ్జ్ వరకు ఒక మురికి నాళ ఉంది, అది ప్రధానమైన సమస్య. అది ఈ రోజు నుంచి కాదు, అది జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి ఉన్నటువంటి సమస్య, ఎవరు చేయలేకపోయారు. అయితే నేను ప్రధానమైనటువంటి సమస్య, దాని మీద నేను బాగా కృషి చేశాను, మన కమిషనర్ గారు కూడా వచ్చి చూపెట్టాను అది నాళ గురించి. అయితే వాటర్ హెవీ ఫ్లోటింగ్ ఉండడంతో దానికి ఏం చేస్తే బాగుంటుంది మీరే చెప్పండి అని అధికారులను కూడా ఒకటి రెండు సార్లు కూర్చుండబెట్టి మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు ఒక నిర్ణయానికి రావడానికి కొద్దిగా సమయం అత్యధికంగా తీసుకుంది. నా దృష్టిలో నేను బాగా పట్టుదలగా ఉన్నటువంటి నాల చేయించాలని, కానీ ఆ విషయంలో అది సక్సెస్ కాలేకపోయాను. నాకు ఒకటే నాకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సంఘటన, కాంట్రాక్టర్ బలహీనత వల్ల కూడా కొన్ని పనులు ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. అది వాస్తవం, పనులు ఆగిపోయాయి. అది వాస్తవము. కాంట్రాక్టర్లకు సరిగా వాళ్ళు చేయకపోతే ఇమీడియట్లీ ఇన్ని రోజుల్లో వాళ్ళకు బ్లాక్ లిస్టులో పెడతామని నోటీసులు జారీ చేయడం అది కొద్దిగా అయిపోయింది. ఎందుకంటే అధికారులకు కూడా ఒక్కొక్క ఏఈ గారికి ఒక కోటి రూపాయల వరకు ఉంటే 10 కోట్ల వరకు చేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటి పనుల ఒత్తిడి వల్ల కూడా వాళ్ళు కొన్ని కాంట్రాక్టులకు నోటీసులు జారీ చేయలేకపోయారు. వాళ్ళు అలాంటిది కాకుండా ఉండాలి, దానికి ఏ ఏ పనులు అయితే లేదో ఏఈ మీదనే బాధ్యత కాకుండా ఇంకా అదనంగా ఒక డిపార్ట్మెంట్ నుంచి పెట్టి ఏ కాంట్రాక్టు ఈ సమయానికి ఎందుకు పనులు చేయలేదు, వాళ్ళ మీద ఏం తీసుకోవాలి చర్యలు అనేది వేరే డిపార్ట్మెంట్, అదే డిపార్ట్మెంట్లో ఇంకో వేరే అధికారిక అధికారులు ఇస్తే అది బాగుంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఆ రోజు మంత్రిగా ఉన్న సర్వసత్యనారాయణ గారు, మన జేపీ గారు, ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే జేపీ గారు ఇద్దరు కలిసి ఆ రోజు నేనే స్వయంగా వాళ్ళకు ఆహ్వానించి ఇనాగ్రేషన్ పెట్టించాము. నాలా సూనం చెరువు నుంచి సబ్దర్ నగర్ వరకు 3 కోట్ల రూపాయలు అది, కానీ వాళ్ళు పాపం చేశారు ఇనాగ్రేషన్, ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి, టెండర్ కూడా పిలిచారు, కానీ కాంట్రాక్ట్ బలహీనత వల్ల కాంట్రాక్ట్ చేయకపోవడం వల్ల ఆ పని కాలేకపోయింది. అది ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది ఆ పని కాకపోవడం. అది కొద్దిగా గవర్నమెంట్ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది దాని విషయంలో, ఈ కాంట్రాక్టుల విషయంలో కొద్దిగా. ఓకే, ప్రభుత్వం నుంచి నిధులు ఎలా విడుదలైనవి? అంటే మాకు జిహెచ్ఎంసీలకు ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రభుత్వము డైరెక్షన్లోనే జిహెచ్ఎంసీ నడుస్తుంది. జిహెచ్ఎంసీ టోటల్గా ఇండిపెండెంట్, అది వాళ్ళ వస్తాయి కాబట్టి మాకు ప్రజల నుంచి వసూలు చేసిన పైసలు వీళ్ళు ఖర్చు చేయవలసి ఉంది కాబట్టి నాకు అధికారులు ఏవైతే ఇబ్బందులు నేను తీసుకుపోయానో అధికారులు అవన్నీ పరిశీలించి వాస్తవాలు కాదని పరిశీలించే పనులు చేస్తారు వాళ్ళు. కాబట్టి ప్రతిదీ నేను వాస్తవం చెప్పాను కాబట్టి నేను సక్సెస్ కాగలిగాను. ఓకే రైట్ సార్, చర్చను కంటిన్యూ చేద్దాం. దానికన్నా ముందు చిన్న విరామం తీసుకుందాం. ప్రతినిధి కార్యక్రమంలో చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్. సయ్యద్బాబు గారు చెప్పండి, మీ డివిజన్లో పశువుల సంతతి అభివృద్ధి కోసం మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే పశువుల సంత అభివృద్ధి అనేది నేను వ్యతిరేకిని. ఆ పశువుల సంతలో 7 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. అది కూడా వాళ్ళ జీవోలో ఏముంది అని అంటే ఆ పశువుల సంత ఏర్పాటు చేసేటప్పుడు కేవలం ప్రాణమున్నయే అమ్మాలి అనేది ఒకటి జీవోలకు ఒక కండిషన్ ఉంది. దాంట్లో నేను నా దిక్కులు ఒత్తిడి ఏంది అంటే ప్రభుత్వానికి అక్కడ పశువుల సంతను సగం కుదించి మిగతా సగం భాగంలో ఇది కూరగాయల మార్కెట్ పెట్టి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అనేది నాది. నేను రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, అది ప్రభుత్వం కూడా పరిశీలించింది. అది మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేసేసి దానికి రికమెండేషన్ కూడా చేశారు. మార్కెట్ కమిటీ రిలేషన్ చేసిన తర్వాత జేడి గారు చేశారు, దాని తర్వాత కమిషనర్ గారు చేశారు. అది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పెండింగ్లో ఉంది. అది అప్పుడే ప్రభుత్వాలు మారిపోయినాయి కాబట్టి అది ఆ విషయంలో పెండింగ్లో ఉంది. అది వాళ్ళందరూ రికమెండేషన్ ఏం చేశారంటే సగభాగము ఇది మనం గేదెలకు పశువుల సంత పెడదాము, సగభాగము హోల్సేల్ మార్కెట్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది పెట్టిపించినాము. అక్కడ పశువుల అభివృద్ధికి నేను అదేం లేను అక్కడ, ఎందుకంటే అది మంచిగా గ్లాస్ ఫ్యాక్టరీ అండ్ ఇక్కడ పోతే స్నేహపూరి కాలనీ ఇక్కడ బొబ్బు కూడా మధ్యలో ఉన్నది. అది పశువుల సొంత ఒకటి ప్రధానంగా అది కూరగాయల మార్కెట్ పెట్టి ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. అది ప్రభుత్వం పరిశీలనలో మొత్తం టోటల్గా అయిపోయింది, అందరూ ఒప్పుకున్నారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు జీవో రిలీజ్ చేయాలి, దాని గురించి అది ఆగింది. ఓకే, రైట్. వ్యవసాయ శాఖ అభివృద్ధి కోసం, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం మీరు ఎట్లాంటి సేవ చేశారు? అంటే వ్యవసాయ అగ్రికల్చర్ నా డివిజన్లో మాత్రం లేదు, పోతే ఇదే కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని అనే దాని మీదనే నేను బాగా దృష్టి పెట్టాను. ఓకే, రైట్. మోతీనగర్ కమ్యూనిటీ హాల్ లేఅవుట్లో ఓపెన్ స్క్వేర్లో మీరు అక్రమాలకు అవకాశం ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి మీ మీద, దానికి మీరు ఇచ్చే సమాధానం? అంటే నేను అక్రమాలు అది నేను గెలవక ముందే ఆ మోతీనగర్ ఓపెన్ కబ్జా గురైనా మీరు ఆపలేకపోయారు అనే విమర్శ. అంటే నేను నా పీరియడ్లో కబ్జా కాలేదు, అది టోటల్గా ఎప్పుడో కబ్జా అయింది. నేనే ఏం చేశానంటే అది ఓపెన్ స్పేస్లో వాళ్ళు ఎట్లా కడతారు కమ్యూనిటీ హాల్ ప్రత్యేకంగా కట్టుకొని లీజుకి ఇవ్వడము, షటర్లు కట్టించుకోవడం అది తప్పు అని నేను కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను. కమిషనర్ గారు ఏం చేశారంటే అది ఇమ్మీడియట్లీ రిపోర్ట్ ఇవ్వమన్నారు, కానీ కింది స్థాయి సిబ్బంది కొద్దిగా వాళ్ళ అవినీతితోటి రిపోర్ట్ ఇవ్వలేకపోక నిర్ణయం ఆగిపోయింది. కానీ దాని తర్వాత కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు అక్కడ కమ్యూనిటీ హాల్ వాళ్ళు ప్రైవేట్ హాల్ కట్టడం ఏంది, మేము అది మన మున్సిపాలిటీ ప్రాపర్టీ అని సర్వసత్యనారాయణ గారు ఎంపీ గారికి ఉంటే రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన 10 లక్షల రూపాయలు కమిటీ హాల్కు శాంక్షన్ చేసిండు. మరి అది ఆ ప్రాపర్టీ మనదే అని టౌన్ ప్లానింగ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ సపరేట్గా జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక కమిటీ హాల్ కట్టారు. అయితే అది జిహెచ్ఎంసీ వాళ్ళు అతి తొందరలోనే తీసుకోవాలనేదే నా ఆకాంక్ష. అది కంపల్సరీ తీసుకునేటట్టే నేను ప్రయత్నం చేస్తాను, ఇప్పటికి కూడా చేస్తాను, దాంట్లో ఏం లేదు. ఓకే, రైట్. మీరు డివిజన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండరు, కార్యకర్తలకు సమాచారం వివరణ విమర్శ ఉంది, దానికి మీ సమాధానం? అంటే వాళ్ళకు ఏంది అంటే గతంలో నేను పార్టీలో తిరిగేటప్పుడు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడిని. నేను ఒక ప్రజాప్రతినిధి, ప్రజలతో ఎన్నుకోబడ్డ బట్టి ప్రజలు పడదు. అది వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం చేస్తారు. సడన్గా వాళ్ళకి ఏమో ఇబ్బందులు ఉంటాయి, డ్రైనేజ్ పొంగడం లేకపోతే డ్రైనేజ్ క్లీనింగ్కు వాళ్ళు రావడం లేదు సార్ కావాలంటే చూడండి అని అంటారు. ఆ సమయంలో వీళ్ళు అందుబాటులో ఉంటారు, కొంతమంది ఉంటారు. కొత్త డివిజన్లో అంటే నేను మేము ఎన్నుకున్న ప్రతినిధి మాకు అందుబాటులో ఉండడానికి ఒక రావాలని నేను ఆ సమాచారంతో పోయాను. కానీ కార్యకర్తలకు నేను దూరం చేయాలి, కార్యకర్తలకు ఏం చేయద్దు. ఇప్పుడు నేను ఒక పార్టీతో గెలిచిన తర్వాత నేను కష్టపడితే ఆ క్రెడిట్ అంతా పార్టీకే వస్తుంది. కాబట్టి ఆ విషయంగా నేను ఆలోచించాను. కానీ వీళ్ళు మదన పడతారు నాకు చెప్పలేదు అని నాకు చేస్తలేరని నేను అనుకోలేదు. సరే వాళ్ళు మదన పడితే నేను చేయవలసిన డ్యూటీ నేను చేశాను. కానీ నేను వాళ్ళకు వేరే విషయాలలో ఎప్పుడు మదన పెట్టిపియలేదు. వాళ్ళు మదన పడితే దానికి ఉన్నారు, కొంతమంది ఉన్నారు, చాలామంది లేరు, కొంతమంది ఇబ్బంది పడతారు. ఓకే, మీ టెన్యూర్లో వేరే పార్టీ అధికారంలో ఉంది, దానివల్ల నిధులు రావడానికి ఏమైనా లేట్ అయింది అనుకోవచ్చు? అంటే నేను వాస్తవంగా అభివృద్ధి మీదనే పోయాను. నా సొంత విషయాలలో కానీ నేను వేరే పైరవీల్లో నేను ఎప్పుడు పోలేదు అధికారుల దగ్గరికి. కాబట్టి నాకు అధికారుల దగ్గర నాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు ఫండ్స్ రిలీజ్ చేయడానికి. ప్రభుత్వం కూడా వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ రూలింగ్లో ఉన్నా కానీ నాకు లోక్సత్తా ఎమ్మెల్యే గారు ఉన్నా కానీ ఎక్కడ కూడా నాకు డిస్టర్బెన్స్ చేయలేదు. ప్రజలకు చేస్తున్నారు కాబట్టి
దాంట్లో ఏం లేదు. నేను సొంత వ్యవహారాల్లో నేను ఎప్పుడు జోక్యం ఎప్పుడు అధికారాలను నేను వాడుకోలేదు, ఆ అవసరం కూడా నాకు రాలేదు. కాబట్టి ఫండ్స్కు నేను పోరాడి తీసుకుని వచ్చిన, వాళ్ళు కూడా పరిశీలించిన తర్వాతనే ఇచ్చారు, కానీ ఏదో అడగలుగు డబ్బులు నాకు ఏమి ఇవ్వలేదు. ఓకే రైట్. ప్రతిపక్షంలో ఉండడం వల్ల అభివృద్ధి చేయలేకపోయా అని అనుకునే పనులు ఏమైనా ఉన్నాయా? నేను ప్రతిపక్షంలో ఉన్నానా పొజిషన్లో ఉన్నానా అనేది కాదు, కానీ ప్రజలు ఎన్నుకున్నారు కదా, ప్రజాప్రతినిధిగా నేను కొన్ని పనులు చేయాలని ఒక ఆలోచనలతో నేను ఉండుంటే ఆ విధంగా నేను 100 to 80% నేను సక్సెస్ అయినానని భావిస్తున్నాను. కానీ నేను వాస్తవాలు ఇప్పుడు ఈ పాండరంగానగర్ నుంచి 100 feet రోడ్డు మన భరత్ నగర్ రైల్వే స్టేషన్కు టచ్ అయ్యి మహాలక్ష్మి గ్లాస్ ఫ్యాక్టరీకి పోవాలి. అది ఆల్రెడీ ఆర్డీపీ అప్రూవల్ అయింది, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కమిషనర్ గారు అప్రూవల్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో కొంతమంది ఇండ్లు పోతున్నాయి, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకు అంటే వాళ్ళందరి పేర్లు రాసి పంపించారు. మీ మళ్ళీ గవర్నమెంట్ సర్వేలు పోయినప్పుడు కొన్ని పేర్లు బయటపడ్డాయి, ఆ పేర్లన్నీ అడిగి జిహెచ్ఎంసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోవాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు మళ్ళీ చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత ఇవ్వాలి. అయితే ఈ మధ్యలో ఏమైందంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏంటంటే ఏదైతే పట్టణాల్లో ఉన్నారో వాళ్ళకు రెండింతలు ఇవ్వాలి మార్కెట్ వాల్యూ మీద, అయితే విలేజ్లలో ఉండే డిఫరెన్స్ ఉన్నది కాబట్టి దాన్ని ఇప్పుడు మార్చడానికి చేస్తున్నారు అది. ఓకే రైట్. ఎన్నికల కోసం ఫ్యూచర్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే మనం పనిచేసే విధానాన్ని బట్టి ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చివరిగా చెప్పండి, మీ డివిజన్ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? డివిజన్ ప్రజలకు నా కోరిక ఒకటే, వాళ్ళు ఇండ్లల్లో ఏదైతే పరిశుభ్రం గురించి నీళ్లు కడుగుతారో ఆ నీళ్లు బయటికి రోడ్డు మీద రాకుండా కేవలం అక్కడ ఒక మాన్యువల్ ఏర్పాటు చేసుకొని ఆ మాన్యువల్లో పోయేటట్టు చేసుకుంటే రోడ్లు దెబ్బతినకుండా బాగుంటుంది, ప్లస్ వాళ్ళ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి రోడ్ల మీద బోర్లు వేయకుండా మాన్యువల్ ఉన్నదంటే ఇష్టం వచ్చినట్టు తోగకుండా ఆ ఏ రాత్రికి మున్సిపాలిటీ వాళ్ళకి తెలియకుండా మాన్యువల్ తోగడం ప్రజలకు రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని ఏం చేస్తారంటే ఆ సజ్జలు ఇల్లు కట్టేటప్పుడు రోడ్డు మీద 3 feet సజ్జలు వస్తారు, అది సజ్జల్లో పోకుండా, ఎందుకంటే అక్కడ అక్కడికి వెళ్ళి స్తంభంకి వెళ్ళి వైర్లు పోతాయి, ఆ వైర్లు మళ్ళీ షార్ట్ తొలగి అది అవుతారు, ఏదో ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కక్కుర్తి పడి ఏదో డబ్బులు తీసుకొని కొద్దిగా చేసేస్తారు వాళ్ళు. అలాంటి దాంట్లో పోకుండా మన ప్రాంతంలో మనకు దాంట్లో పరిశుభ్రంగా మనం ఉంటే మనం ప్రభుత్వం నుంచి పోరాడి ఎన్నెన్నో సదుపాయాలు మనం తీసుకోవచ్చు. మాదొకటే డ్రైనేజ్ సిస్టమ్ను మంచిగా వాడుకోండి, మంచిగా చేసి పెట్టాము, దానికి మంచిగా చేసుకోండి. ఓకే అండి, మా ప్రతినిధి కార్యక్రమంకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇవాళ ప్రతినిధి, మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి టీఎన్ఎన్.